వాస్తు బలాబలాల్లో ఈరోజు చిన్నదైనటువంటి వాస్తు పరిహారం చెప్పుకుందాం. సాధారణంగా పక్షి నీటిని గురించి ఇంటికి రావడమో ఆహారం వెతుక్కుంటూ రావడమో సాధారణం. కానీ చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, అంటే ఇది ఎందుకు వచ్చింది అనే దానికంటే దాని వెనక వచ్చేటటువంటి ఉత్పాతము ప్రమాదకరమైనది. అంటే ఇదంతా కూడా తార్కికతకు అందనిది, తర్కమునకు కనబడకుండా, కంటికి కనబడకుండా. తర్కం అనే మాట పక్కన పెడదాం కాసేపు. కంటికి కనబడకుండా ప్రమాదం కలగజేసేది, ఆ కంటికి కనబడకుండా కలగజేసే ప్రమాదమును ముందుగా పసికట్టడం కోసం, మంచి చెయ్యటం కోసం కొన్ని పక్షులు, కొన్ని జంతువులు, కొన్ని అండజములు, పిండజములు అని చెబుదాం. ఇవి మనకు ఇండికేషన్ ఇస్తాయి ప్రకృతి ద్వారా. అలా ఇచ్చేటటువంటి ఇండికేషన్స్లో కాకి, ఈ కాకిని వాయస దృష్టితో చూస్తే, అంటే కాకి దృష్టితో చూస్తే దాని యొక్క సూచన ఎలా ఉంటుంది అంటే ముందుగా వచ్చేటటువంటి ఉత్పాతమును పట్టుకోవడంలో అద్భుతమైనటువంటి వాల్ క్లాక్ అంటే మంచిది అది. ఎందుకంటే టైమును సూచించేది మనకు ఇంటి ముందు గడియారం ఎలాంటిదో, ఏదైనా ఒక ప్రమాదమును పసిగట్టడంలో కాకి అంత ముందుంటుంది. ఇది వాస్తు పరిహారములలో ఇంటికి ప్రవేశించిన కాకి, ఇంట్లో ప్రవేశించిన కాకి, ఇంటిలో నుంచి ప్రవేశించి బయటికి వెళ్ళిపోయిన కాకి, మూడు విధానాలు ఉన్నాయి. ఇంట్లో ప్రవేశించిన కాకి అంటే ఇంటి లోపలికి వచ్చి వెళ్ళింది, ఇంటిలో ప్రవేశించి అలా ముందుకు వెళ్ళిపోయింది. అంటే మెయిన్ డోర్ నుంచి ఉంది, వెనక డోర్ నుంచి వెళ్ళిపోయింది. అలా కాకుండా కాకి వచ్చి వాలి అరిచిపోయింది, కాకి స్నానించి వెళ్ళింది, కాకి ఆ నీటి కుండలోనో లేకపోతే ఏదైనా ఒక గోళం లాంటిదో, బాణ లాంటిదో ఉంటే అందులో స్నానం చేసిపోయింది. ఇది మృత్యు సంకేతం అండి. ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళు స్నానం చేసేటటువంటి పరిస్థితులను సూచించేస్తుంది అది. ఇది ప్రస్ఫుటంగా అనుభవము చెబుతున్నాను, ప్రతీదీ కూడా అనుభవంతో చెబుతున్నది, మీరు శ్రద్ధగా వినండి, పరిహారం చేయటానికి చెబుతున్నాను. అంటే ఇలా జరిగింది కదా, అయ్యో ఏదో మరి ఏం చేయాలి అంటే, ఇవాళ సామాన్యంగా ఇవి దొరకవు ఎక్కడ, అందుకని అనుభవం. ఇది ఇలా చేస్తే దీనికి ఏం జరుగుతోంది అనేది మనం చూసి విని నేర్చుకుని, ఖచ్చితంగా ఇది ప్రధానమైనది. 99% ఇదే అవుతుందని రూఢిపరుచుకున్నాక మాత్రమే మీ ముందు వివసవినంగా సమర్పణ చేస్తున్నాను ప్రతిదీ కూడా. అందులో ఈ కాకి పరిహారం, కాకి ఇంట్లోకి వచ్చేళ్ళినా, కాకి స్నానం చేసినా, కాకి లోపలికి వచ్చి వెళ్ళిపోయిన, కాకి ఆహారం తినిపోయినా ఏం జరుగుతుంది? ఖచ్చితంగా దానికి యమప్రీతి చెయ్యమని చెప్పారు పరిహారంలో. అంటే యమప్రీతి అంటే ఏమిటి? ఇల్లు ఉడిచిపెట్టడము పూర్వం చెప్పుకున్నట్టుగా అది ఏం లేదండి. ఏమిటిది దీనికి పరిహారం ఏమిటి అంటే, యముడికి ప్రత్యేకమైనటువంటి ఒక కలశం ఏర్పాటు చేసి, ఇది ఆలయంలోనే చేయాలి, ఇంట్లో చేయకూడదు, ఇది ప్రస్ఫుటంగా చదువుతున్నాను, యముడికి ఆవాహన చేసి యమాహ్వానము అని ఉన్నది, ఈ ప్రక్రియను చేసి కలశంలో యముడిని ఆవాహన చేసి అర్చన చేసి ఆ తర్వాత ఆ కలశమును మంటపముతో సహా బ్రాహ్మణునికి దానం చేయడం అనేది ఒక పద్ధతి ఉన్నది. ఈ పద్ధతిని అనుసరించి యమాహ్వానము చేసినటువంటి కలశమును బ్రాహ్మణుడికి దానం చేయడం, తద్వారా ఈ కాకి వాయస శాంతి అని చెప్పబడింది. కాకి రావటం వలన వచ్చేటటువంటి ఏదైతే దోషం ఉందో అది ప్రస్ఫుటంగా నివారణ అవుతుందని చెప్పవచ్చు.